మార్నింగ్ టైంలో చాలా నిద్రమత్తుగా ఉంటోంది, దీనికి కారణాలు ఏంటి, దాని నుంచి మేము బయటికి ఎలా రాగలము అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. సో దానికి సమాధానంగా, కొంతమందిలో ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్కి కారణం నార్కోలెప్సీ ఉందా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉందా, లేకపోతే కనుక ఇంకేమైనా థైరాయిడ్ డెఫిషియన్సీస్ కానీ, కార్టిజాల్ డెఫిషియన్సీస్, డయాబెటిస్, లో షుగర్, లో బ్లడ్ ప్రెషర్, ఇలాంటివి ఏమి కారణాలు ఉన్నాయి అనేది నిపుణులైన డాక్టర్ని సంప్రదించి మనం ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. నైట్ స్లీప్ ప్రాపర్గా ఉండట్లేదు, అందువలన వీళ్ళకి మార్నింగ్ టైం డ్రౌజీగా ఉంటుంది అని గనక మనం కనిపెట్టాలి అని అంటే, దానికి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్లో ఒక ప్రూఫ్ కావాలి కదా. దానికోసం స్లీప్ స్టడీ అనేది ఒకటి చేస్తామన్నమాట. ఇంకా పోతే స్మోకింగ్ చేసేవాళ్ళు, ఆల్కహాల్ చేసేవాళ్ళు, యూస్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఏంటంటే బ్రెయిన్ ఎప్పుడు యాక్టివేట్ అయిపోతూ ఉంటుంది. అది గనక వాళ్ళు విత్డ్రా చేస్తూ ఉంటే డ్రౌజీ స్టేట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఉంటే వెంబడే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ విత్డ్రాయల్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా స్మోకింగ్, ఆల్కహాల్ ఎలా స్టాప్ చేయాలి అనేది కూడా మనం ఫాలో అవుతే బెటర్ అన్నమాట. చదువుకునే పిల్లలు పొద్దున చదివేటప్పుడు అంతా నిద్ర వస్తుంది, దానికి ఎలా మనము నిద్ర నుంచి బయటపడగలుగుతాం, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం అని వర్రీ అవుతూ ఉంటారు. సో నిద్రపోవటం అనేది ఒక లిమిటెడ్ టైంలో మనకి డిసిప్లిన్ ప్రకారం 10 to 5 పడుకోవాలి అని అంటే, ఒక్కొక్కసారి అటు ఇటు అవుతూ ఉంటుంది. ఎగ్జామ్ ముందర అస్సలు నిద్రపోకుండా నేను కంప్లీట్గా ఈ రోజు రాత్రి మొత్తం కూర్చొని చదివేస్తాను, నెక్స్ట్ డే పొద్దున్న వెళ్ళి పర్ఫెక్ట్గా ఎగ్జామ్ రాస్తాను అని అపోహలో ఉంటూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే మనం నిద్రపోతున్న టైంలో రెమ్ స్లీప్ ఏదైతే ఆ ఫ్యూ అవర్స్ ఉంటుందో డీప్ స్లీప్, ఆ టైంలో మాత్రమే మనం చదివిన విషయాలన్నీ మనకి మెమరీ కన్సాలిడేషన్ అనే ప్రాసెస్ చేయబడాలి. అది గనక జరగట్లేదు అనుకోండి, మనం చదివింది చదివినట్లు మర్చిపోతాం. అంటే మనం ఎంత కష్టపడి చదివినా ఎగ్జామ్ ముందు రోజు గనక 5 to 6 hours అన్న మినిమం స్లీప్ లేకపోతే ఆ ఎగ్జామ్లో మనం సరిగా పర్ఫామ్ చేయలేం. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పగటిపూట మనం ఎలా చదవాలనుకుంటున్నాం అనేది ఒక పద్ధతి ప్రకారం టైం టేబుల్ ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఎవ్రీ 20 minutes ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి. సో మనం ఈ 20 minutes ఈ పని చేయబోతున్నాం అని లిమిటెడ్గా ఒక టాస్క్ పెట్టుకుంటే, ఆ డే మొత్తంలో చదివే సిలబస్ని కనుక మనం చిన్న చిన్న పీసెస్ కింద బ్రేక్ చేసుకుంటే ఎఫెక్టివ్గా ఆ 20 minutes కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. సో ఆ 20 minutes మనం ఏదైతే ఒక కాన్సెప్ట్ ఆర్ ఆ టాపిక్ తీసుకుంటామో దాన్ని క్షుణ్ణంగా పైకి చదవటం అనేది చాలా అవసరం. పైకి చదివినప్పుడు నాట్ జస్ట్ విజువల్ మెమరీ, ఆడిటరీ మెమరీ అనేది కూడా ఉంటుంది. అంటే మనమే చదువుతున్నాం, సో ఒకసారి మన కంటితో చూస్తూ చదువుతున్నాం కాబట్టి రిజిస్టర్ అవుతుంది. ఇంకొకటి, మనం చదువుతున్నది మనకే పైకి వినపడుతుంది కాబట్టి సెకండ్ టైం కూడా రిజిస్టర్ అవుతుంది అది. సో బ్రెయిన్ డబుల్ కాన్సన్ట్రేషన్తో వర్క్ చేస్తుంది. అలాంటప్పుడు నిద్ర రావడం అనేది జరగని పని. అదే చాలామంది మ్యూజిక్ పెట్టేసుకొని సైలెంట్గా చదువుతూ పోతూ ఉంటారు. ఆ టైంలో ఎప్పుడు నిద్రపోయారో, ఎప్పుడు లేచారో, ఎప్పుడు వాళ్ళ బ్రెయిన్ మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేసిందో, లేక ఈ కాన్సెప్ట్ అంతా వాళ్ళకి బ్రెయిన్కి ఎక్కుతుందా లేదా అనేది కరెక్ట్గా జరగదు. సో చిన్నప్పుడు ఇంటర్మీడియట్ అది చదివే టైంలో నేను కూడా ఇదే తప్పు చేసేదాన్ని. సో సైలెంట్గా చదువుతాను, నేను బాగానే చదువుతున్నాను అని మనం ఎంత పేరెంట్స్కి చెప్పినా మనకు కూడా తెలుసు మధ్య మధ్యలో డ్రౌజీ అవుతున్నాం, నిద్రపోతున్నాం, కాన్సన్ట్రేట్ చేయట్లేదు అని. అలా కాకుండా మీరు ఈ టిప్ ఫాలో అయ్యి every 20 minutes ఒక చిన్న టాపిక్ తీసుకొని అది ఎఫెక్టివ్గా కంప్లీట్ చేసి ఆ తర్వాత 5-10 minutes బ్రేక్ తీసుకోండి. ఇలా చేస్తే కనుక మీరు కాన్సన్ట్రేషన్ తోటి ఇంకా బాగా పర్ఫామ్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతారు.